సిఎన్సి ఎక్స్పో 2024 ప్రారంభోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ బిఆర్ నాయుడు చైర్మన్ టీవీ 5 గారు, మరి అదేవిధంగా కేబుల్ టీవీ నెట్వర్క్ ప్రెసిడెంట్ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీ భాస్కర్ గారు ప్రెసిడెంట్ ట్విన్ సిటీస్, శ్రీ మనోజ్ కుమార్ జీటీపీఎల్ ఇన్ఛార్జ్, మరి అదేవిధంగా శ్రీ కిషోర్ స్మార్ట్ వే గారు, శ్రీ మచిలీపట్నం శ్రీనివాస్ గారు, శ్రీ జితేందర్ గారు, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, రాము సిఎన్సి ప్రోగ్రామ్ ఆర్గనైజర్ గారు, వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన కేబుల్ నెట్వర్క్ సంబంధించిన ప్రతి ఒక్కరూ, అదేవిధంగా మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు, భారతదేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నెట్వర్క్కు సంబంధించిన, వైఫైకి సంబంధించిన షాప్స్ తీసుకొని వచ్చిన వారందరికీ నా హృదయపూర్వకంగా 12వ సిఎన్సి ఎక్స్పో 2024 సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు వారికి నాకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నది. మేము ఒకే ప్రాంతం వారం ఇద్దరం, వికారాబాద్ ప్రాంతానికి చెందిన వారము, మరి ఫ్యామిలీ ఫ్రెండ్గా నాకు ఉన్నాడు. మరి ఆ విధంగా ఈ కేబుల్ నెట్వర్క్ కష్టాలు వచ్చినప్పుడల్లా నన్ను కలిసినప్పుడు నా సాధ్యమైనంత వరకు నేను ఈ కేబుల్ వ్యవస్థకు సహాయం చేసుకుంటూ వచ్చాను. మరి అదేవిధంగా అంచెలంచెలుగా ఈరోజు స్పీకర్ దాకా ఎదిగినా నేను, మరి మీకు ఒక మాట ఈ సందర్భంగా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ తరఫున కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నేను మీకు తోడుగా ఉంటా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ వ్యవస్థ 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సిఎన్సి ఎక్స్పో ప్రారంభమైంది. కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నూతన వస్తువుల పట్ల అవగాహన పెంచుకోవడానికి ఎంతగానో దోహదపడుతున్న సంస్థ సిఎన్సి ఎక్స్పో. 300కు పైగా బ్రాండ్స్తో 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం సంతోషం. ఈ ఎగ్జిబిషన్కు ప్రతి ఏటా 30,000 మంది సందర్శకులు వస్తూ మంచి ఆదరణ కలిగిస్తున్నారు. దేశంలోని సందర్శకులతో పాటు అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిటర్లు కూడా ఇక్కడికి వస్తున్నారు. కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఓటీటీ, ఐఓటీలకు ఒకే వేదికగా నిలుస్తున్న సంస్థ సిఎన్సి ఎక్స్పో గ్రామీణ ప్రాంతాలకు సైతం ఆధునిక సాంకేతికతతో పాటు అప్ టు డేట్ సమాచారాన్ని అందిస్తున్న కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లకు మాత్రమే కరోనా లాంటి సమయంలో ఈ ఇండస్ట్రీ వినోదంతో పాటు ఉద్యోగ వ్యాపారాలకు సైతం ఎంతగానో ఊతమిచ్చింది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ద్వారా ఒక తెలంగాణనే 45,000 మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. మన రాష్ట్రంలో దాదాపు ఈ ఇండస్ట్రీ మీద 1 లక్ష మంది వరకు ఆధారపడుతున్నారు. దేశవ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. ఇంత మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సిఎన్సి ఎక్స్పో సిఈఓ రాము పల్లా గారికి అభినందనలు తెలియజేస్తూ, మరొక్క విషయము, నేను మొన్ననే తాజ్ డెకన్ లోపల ఫుడ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన అవార్డ్స్ కార్యక్రమంలో పోయినప్పుడు నేను చెప్పిన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంటే కూడా పెద్ద ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ అని చెప్పిన, దాన్ని మించిన ఇండస్ట్రీ లేదని చెప్పిన. దాని తర్వాత ఈ కేబుల్ ఇండస్ట్రీ అంత పెద్ద ఇండస్ట్రీ అని చెప్పేసి నేను నమ్ముతున్నా. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మీకు సంబంధించి, మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు కూడా తప్పకుండా, వారిద్దరితో నేను మీకు ఎప్పుడు ఏ విధమైన అవసరాలున్నా అవసరాలు తీర్చే విధంగా వారిద్దరితో మాట్లాడి
నేను తప్పకుండా తీరుస్తా అని చెప్పేసి మీకు ఎల్లవేళలు అందుబాటులో ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 12th సిఎన్సి ఎక్స్పో 2024 ఈరోజు ఈ ఎగ్జిబిషన్ని గౌరవనీయ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో దాదాపు 200 స్టాల్స్ 350 బ్రాండ్స్ కంటే ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లు కానీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ సంబంధించిన వాళ్ళు కానీ అందరూ విచ్చేసి తిలకిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ 28 అంటే ఈరోజు 28, 29, 30 ఈ 3 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ కేబుల్ ఆపరేటర్లు కానీ ఎంఎస్ఓలు కానీ బ్రాడ్కాస్టర్లు కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళు కానీ అందరూ విచ్చేసి ఇక్కడ జరిగే విధానాన్ని తిలకించాల్సిందిగా, ఇక్కడ జరిగే టెక్నాలజీని అప్గ్రేడేషన్ని తెలుసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాను.